అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నది సామెత ఇది జపాన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది నిజానికి ప్రపంచంలోనే టెక్నాలజీ విషయంలో నెంబర్ వన్ గా ఎదిగిన దేశం జపాన్ అలాంటిది పాపులేషన్ తగ్గిపోవడం వృద్ధ జనాభా అపారంగా పెరిగిపోయిన కారణంగా జనం తగ్గిపోతున్నారు దాంతో అక్కడ నివాసాలు జనాన్ని మించిపోవడంతో ఖాళీగా పడి ఉంటున్నాయి ప్రస్తుతం అలా ఖాళీగా పడి ఉన్న ఇళ్ల సంఖ్య చెబితే ఆశ్చర్యపోతారు మీకు తెలుసా దగ్గర దగ్గర కోటు ఇల్లు అక్కడ వృధాగా పడి ఉన్నాయి ఎవరైనా ఆసక్తి చూపిస్తే ఫ్రీగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది కానీ వచ్చేవారెవరూ కనిపించడం లేదు జపాన్ పాపులేషన్ విషయానికి వస్తే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మించి ఉండదు అయినా ఇప్పటికీ జపాన్ సాంకేతిక ప్రపంచానికి సవాల్ విసురుతూ ఉంటుంది ఈ అతి చిన్న దేశం తరచూ భూకంపాలతో వణికిపోతూ ఉంటుంది తరచూ సునామీ కత్తి జపాన్ మెడ మీద వేలాడుతూ ఉంటుంది అన్ని రంగాల్లో అగ్రదేశాలను మించి దూసుకుపోతున్న అక్కడ పాపులేషన్ తగ్గిపోవడం మారుతుంది అందుకే చూస్తుండగానే అందమైన వీధులు జనం లేక పాడుపడిపోతున్నాయి ఇప్పటికే ఆ దేశంలో ఇల్లు ఖాళీ అయిపోయాయి వీటిని ప్రతి ఒక్కరికి పంచుకుంటూ పోతే న్యూయార్క్ నగర జనాభా మొత్తానికి సరిపోతాయని అంచనా జపాన్ లో ఇలా వదిలేసిన ఇంటిని అంటారు పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉంచిన ఇళ్ళను కూడా ఇలాగే పిలిచేవారు ఒక రకంగా వీటిని గోస్ట్ సిటీస్ అనుకోవచ్చు ఇదేదో పల్లెటూళ్ళలో అనుకుంటే పొరపాటే జపాన్ లోని ప్రధాన పట్టణాల్లోని ఖాళీ ఇళ్ళు దర్శనమిస్తున్నాయి టోక్యో క్యాటోల్లో కూడా చాలా ఆఖియాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇదే ఆ దేశానికి ప్రధాన సమస్యగా మారింది దీనిపై ఖాండా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జెఫ్రీ హాల్ మాట్లాడుతూ ఇది జనం కోసం భారీ సంఖ్యలో ఇల్లు నిర్మించడం వలన తలెత్తిన సమస్య కాదని అంటున్నారు ఇల్లు కట్టడం అక్కడి వారికి పెద్ద సమస్య కాదు ఇల్లుకు డబ్బులు కూడా సమస్య కాదు ఎటొచ్చి ఆ ఇళ్లల్లో ఉండటానికి మనుషులు లేకపోవడమే సమస్యగా మారింది ఆ దేశ విదేశాంగ శాఖ ఈ లెక్కల మేరకు మొత్తం ఇళ్లలో పద్నాలుగు శాతం ఖాళీగా ఉన్నాయని తేలింది జపాన్ అంటేనే భూకంపాలు సునామీలు కదా ఆ దెబ్బకు శిథిలమైన ఇళ్లను కూడా రిపేర్లు చేసే వాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా లేకుండా పోతుంది వాటిని అలా వదిలేస్తున్నారు సాధారణంగా అక్కడి ప్రజలు గతంలో తమ ఖాళీ ఇళ్లను వారసులకు అప్పగిస్తుంటారు కానీ ఆ దేశంలో జనాభా లేకపోవడం ఉన్న యువతరం పట్టణాల్లోనే స్థిరపడడం వల్ల వీటిని చూసేవారు కరువయ్యారు చూస్తుండగానే అవి శిథిలాలుగా మారుతున్నాయి జపాన్ లో తగ్గుతున్న జనాభాకు అక్కడి ప్రజలే కారణం అక్కడ యువత మనస్తత్వంలో వచ్చిన మార్పేనని అధ్యయనాలు చెబుతున్నాయి పిల్లల్ని కనేవాళ్ళు లేరు కొత్త కుటుంబాలు లేవు దాంతో జనాభా వేగంగా పడిపోతుంది ఆ తగ్గుదల ఎంత వేగంగా ఉందంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉంటే అది ఒకే ఏడాదిలో ఏకంగా ఎనిమిది లక్షల మేరకు తగ్గిపోయింది అంటే మరణాల సంఖ్యకు సరిపడా జననాలు ఉండటం లేదు రెండు వేల ఇరవై మూడు దాకా వరుసగా ఎనిమిదవ సంవత్సరం ఇలా వేగంగా జనాభా క్షీణత కొనసాగుతుంది ఏ దేశమైనా సరే జనాభాను బ్యాలెన్స్ చేయాలంటే కనీసం రెండు పాయింట్ ఒకటి బర్త్ రేట్ ఉండాలి దానివల్ల జనాభా పెరగకపోయినా తగ్గదు కానీ జపాన్ లో బర్త్ రేట్ జస్ట్ ఒకటి పాయింట్ మూడు మాత్రమే పదిహేను ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోవడం అనేది వరుసగా నలభై మూడు సంవత్సరాలుగా జరుగుతుంది అందుకే జపాన్ లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మరణాలు తగ్గిపోవడం ఇందుకు కారణం సాంకేతికంగా అభివృద్ధి చెందడం వైద్య ప్రమాణాలు బాగా పెరిగిన కారణంగా జనం ఆయుర్దాయం కూడా అదే లెవెల్లో పెరిగింది దాంతో వృద్ధులు తమ తమ సంతానం వద్దకే వెళుతూ అక్కడే జీవిస్తున్నారు అందుకే జపాన్ ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా తొంభై ఏళ్లు దాటిన ముసలివాళ్ళు కనిపిస్తుంటారు జనావాసాలు ఖాళీ అవడానికి ఇది కూడా ఒక రకంగా సర్వేలు చెబుతున్నాయి ప్రకృతి విపత్తులు సంభవించిన వేళ ఇలాంటి ఖాళీ ఇళ్లు సహాయక చర్యలు చేపట్టే వారికి అడ్డంకిగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రికార్డుల్లో లేని ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు పాత ఇంటిని కూల్చి కొత్తది నిర్మించుకునే బదులు వాటిని అలాగే ఉంచేయడం చౌకాని ప్రజలు భావిస్తున్నారు ఖాళీ ఇల్లు పెరుగుదలకు ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు జపాన్ పన్నుల విధానం మేరకు పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా కట్టుకోవడం కన్నా దాన్నలా వదిలేయడమే మేలట పోనీ అముదాం ఏదో రేటుకు అనుకుంటే అసలు కొనే వాళ్లే కరువయ్యారు ప్రజా రవాణా హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాలు లేని చోట్ల భూత్ బంగ్లాలు ఎక్కువైపోయాయి ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యం అయిపోతున్నాయి ఇదిలా ఉంటే జపాన్ లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు హోదా కోసం కొనుగోలు చేస్తున్నారు వాటిలో మార్పులు చేసి గెస్ట్ హౌస్ లా వాడుకుంటున్నారు ఇలా కొనుగోలు చేసిన వాటిని గొప్ప కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అయితే ఇలాంటి కొనుగోళ్లు పరిమితి సంఖ్యలోనే ఉంటున్నాయి జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండడం చాలా కష్టం అక్కడి భాష అంత తేలికగా ఉండదు పైగా కొత్త ప్రాంతంలో ఒంటరిగా గడపడం చాలా కష్టం అందుకే ప్రస్తుతం జపాన్లో అక్షరాల కోటి భూత్ బంగ్లా తయారయ్యాయి ప్రపంచం మొత్తానిది ఒక బాధ అయితే జపాన్ది మరో బాధ కోర్స్ చైనా కూడా ఇలాంటి దిశలోనే వేగంగా అడుగులు వేస్తుంది అక్కడ కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేవాళ్ళు లేక పాపులేషన్ పడిపోతుంది డబ్బులు ఇస్తాం సబ్సిడీలు ఇస్తామని ఎంత మొత్తుకుంటున్నా సరే ఎవ్వరూ ముందుకు రావడం లేదు పెళ్లి పిల్లలు బాధ్యత బంధం కొత్త కుటుంబం అంటే చైనీయుల్లో జపానీయుల్లో అంతులేని వైరాగ్యం ఏర్పడింది మంచి జీతాలతో అమెరికా వంటి దేశాల్లో సెటిల్ అయినా సరే ఆ దేశాల యువకులు ఒంటరి బతుకులనే ఇష్టపడుతున్నారు ఇదిలా ఉంటే ఖాళీ ఇళ్ల సమస్య ఒక్క జపాన్కే పరిమితం కాలేదు అమెరికా ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే జపాన్ లో మరోసారి కొత్త ట్రెండ్ మొదలైంది అది మరింత దారుణంగా ఉంటుంది పైగా అది మధ్య మరింత పాపులర్ అయిందని కూడా చెప్తున్నారు దాని పేరే ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటే ఇన్ రిలేషన్ కన్నా అడ్వాన్స్డ్ అనుకోవచ్చు అసలే జనాభా పడిపోయే దేశం జిల్లా మారిపోతుంటే ఈ కొత్త ట్రెండ్ మరింత ప్రభావం చూపించనుందని అంటున్నారు నిపుణులు ఈ కొత్త టైప్ పెళ్లిళ్ళు ఓ కొత్త తరహా వివాహ బంధాలనే ఉంటాయి కానీ రొటీన్ రెగ్యులర్ సాంప్రదాయక వివాహ సంబంధ ఫీలింగ్స్ పిల్లల్ని కనడాలు లాంటివేమి ఇందులో ఉండవు ఈ పెళ్లిళ్లకు ప్రేమ భౌతిక బంధం కలిసి ఉండటం ఉండనే ఉండవు వర్చువల్ రియాలిటీ లాగా ఊహాజనిత వైవాహిక బంధంలో ఉంటారంటే ఇప్పటికే వేలాది మంది ఈ పద్ధతి వైపు టర్న్ అయిపోతున్నారు కలోరస్ అని పేరు మోసిన మ్యారేజ్ బ్యూరో ఈ ట్రెండ్ డేటా గురించి వివరించింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు తమ సంస్థ ఐదు వందల మందికి ఈ పద్ధతిలో వివాహం జరిపించింది ఈ కొత్త బంధాల్లో ఇమిడిపోయేందుకు జనం చాలా ఇష్టపడుతున్నారు ఏ బాధర బందీలు లేని ఈ కొత్త బంధాలు మనకు తెలిసిన రొమాంటిక్ లైంగిక బంధాల జోలికి వెళ్ళవుగాక వెళ్ళవు చట్టబద్ధంగా వాళ్ళు దంపతులే కానీ వారి నడుమ లైంగిక సంబంధాలు ఉండవు పిల్లలు కావాలనుకున్నా సరే కృత్రిమ పద్ధతుల్లోనే కనాల్సిందే లేదా దత్తత తీసుకోవాల్సిందే ఈ బంధంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని లేదు ఎవరు ఎవరికి అడ్డురారు అలాగే ఒకరు ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నా సరే పరస్పర అంగీకారం ఉంటే చాలు ఈ కొత్త పెళ్లి బంధానికి ముందే జంట తమ ఇల్లు ఖర్చులు లాండ్రీ జీతాలు ఇతరత్ర అన్ని సవివరంగా చర్చించుకుంటారు కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో చాలా చర్చించుకుని ఇద్దరికి సమ్మతమైతేనే ఇలా బంధంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది అసలు ఈ తరహా పెళ్లిళ్ళు రంగు రుచి వాసన ఏమున్నాయంటారా జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి వాళ్ళకు అలాగే ఇష్టం స్వలింగ సంపర్కాలను పెళ్లిళ్లను ఇన్నేళ్లు ఈసడించుకుని ఈ మధ్య ప్రపంచ దేశాలు కూడా చట్టబద్ధంగా ఆమోదిస్తున్నాయి కదా అని అంటున్నారు దీన్ని బట్టి చూస్తే బుల్లెట్ రైళ్లతో దూసుకుపోతున్న జపాన్లో ముసలోళ్లు తప్ప ఇంకెవరూ కనిపించకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు